పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంది. అంటే ఆ రాజకీయ పార్టీకి అనుగుణంగా పంచాంగాన్ని వినిపిస్తారా? అలా ఏ రోటికాడ ఆ పాటలాగా ఏ రాజకీయ పార్టీ దగ్గర ఆ రాజకీయ పంచాంగ శ్రవణం వినిపిస్తే అసలు పంచాంగానికి అర్థం ఉంటుందా? ఇదే అంశం మీద మనతో మహాడిబేట్లో మాట్లాడడానికి ప్రణయ్ శర్మ గారు, ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష్యులు ప్రణయ్ శర్మ గారు ఉన్నారు. అదేవిధంగా వారితో పాటు నారిన వెంకట సుబ్బయ్య గారు, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారిన వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా అమరావతి ఉద్యమకారులు బాలకోటయ్య గారు కూడా లైవ్లో ఉన్నారు. ఇక మనం మహాడిబేట్లోకి ఇదే అంశం మీద వెళ్లే ముందు ఒకసారి ఈరోజు పంచాంగ శ్రవణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు, దాంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణం ఒకసారి వాటికి సంబంధించి శాంపిల్గా ఉందాం. ఇంకా అనేక చోట్ల బీజేపీలో బీజేపీ పంచాంగం వినిపించారు. ఇలా రకరకాలుగా అన్ని రాజకీయ పార్టీలకు అనుగుణంగా పంచాంగాలు వినిపించారు పండితులు. ఒక్కసారి ఈ మూడిటికి సంబంధించి మనం శాంపిల్గా చూద్దాం పంచాంగ శ్రవణం. కేసీఆర్ గారి జాతకం గత సంవత్సరం కంటే బాగుండబోతోంది. ఏప్రిల్ నుండి గురువు గోచారం 9వ ఇంట ఉండటం వల్ల అనుకూల సమయం ప్రారంభమైంది. ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారికి ఏమాత్రం సందివ్వకుండగా వారిని ఆక్రమించే పద్ధతిలో వారు అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఈ సంవత్సరం చంద్రశేఖరరావు గారి ముఖారవిందము నుండి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వెలువడబోతాయి. దేశం మొత్తం కూడా దృష్టి పెట్టి వీరిని మాత్రమే చూసేట్టుగా ఉండబోతోంది. ఎందుకంటే గురువు గోచారం వీరికి అనుకూలంగా ఉంది. ఎవరెవరైతే అంటున్నారో వారందరికీ విశ్వరూపాన్ని చూపించబోతున్న సంవత్సరంగా ఈ సంవత్సరం మనం వారిని అభివర్ణిస్తున్నాము. కేసీఆర్ గారి జాతకం 2 ఏళ్లలో వ్యాపార వ్యవసాయ రంగాల్లో వచ్చేటువంటి మంచి మార్పుల మూలంగా రాబోయే కాలంలో కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం సాగిపోయే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. పాలకులకు కూడా మరి రాబోయే కాలంలో రాహు యొక్క సంచారం బాగా అనుకూలంగా మారుతోంది. ఎటువంటి అవాంతరాలు అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా చాలా ఓర్పుగా వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్లి విజయం సాధిస్తూ ఆయన యొక్క విజయాన్ని ప్రజలకు చక్కగా అనుకూలంగా మారుస్తూ ముందుకు వెళ్తూ చక్కనైన పరిపాలన అందిస్తూ ప్రజలందరూ సుఖంగా జీవించేలాగా. ఇక రేవంత్ రెడ్డి గారు తన యొక్క సాధనలో ఈ సంవత్సరము ముందుకు వెళ్ళడంలో ధైర్య సాహసాన్ని గతం కంటే ఎక్కువ ప్రదర్శించవలసినటువంటి పరిస్థితి ఉన్నది, ప్రదర్శిస్తారు కూడా. ముఖ్యంగా అక్టోబరు డిసెంబరు మధ్యకాలంలో ఆయన అసలు స్వరూపాన్ని బయటకు తీసుకొస్తారు. ఇది మీ పార్టీ ముఖ్యంగా మీరు ప్రతిపక్షాల యొక్క ధీటుని ఆ విరాజిల్లే విధంగా ఆ ప్రకంపనలు అనేవి రేపటం అనేది జరుగుతుంది. రైట్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గురువు అత్యంత అనుకూలంగా ఉండడంతో ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ ఆయన గత ఏడాది కంటే కూడా చిటికలో సమస్యలన్నీ పరిష్కరిస్తూ ముందుకెళ్తారు, ఇంకా శక్తివంతంగా తయారవుతారు అని అనేది ప్రగతి భవన్లో జరిగిన పంచాంగం చెప్తోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల ముందు పంచాంగం శ్రవణం చేసిన సుబ్బారావు పంతులు, సుబ్బారావు గారు అనుకుంటాను, ఆయన రాహువు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రాహువు ఉన్నందున రాహువు అనుకూలిస్తున్నారు ఆయనకి. అందుకే ఆయన కూడా ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో కూడా మళ్ళీ కూడా ఆయన ప్రభుత్వమే వచ్చే విధంగా అత్యంత సుస్థిరంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు అని అనేది అక్కడ చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ఆయన పంచాంగం వినిపించిన పండితులు, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది, దానికి రేపు ప్రతిపక్షాలన్నీ కూడా తోడవుతాయి, పెద్ద ఎత్తున నిరసన వస్తూ ఉంది, వాళ్ళకి గడ్డుకాలం తప్పదు నిరంకుశులకి అని చెప్పి రేవంత్ రెడ్డి గారి పంచాంగం, రేవంత్ రెడ్డి గారి ముందు పంచాంగం వినిపించారు. ఇంతకీ అసలు ఏది కరెక్ట్? ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కళ్ళని అడాప్ట్ చేసుకుని ఒక్కొక్కళ్ళకి అనుకూలంగా వెళ్తుందా, లేకుంటే గ్రహాల గతులన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయా? అసలు పంచాంగం మొత్తం గ్రహాలకి అన్నీ కలిపి ఒకే విధంగా చెప్తుందా, లేదా
లేదా ఒక్కో గ్రహానికి లేదా ఒక్కో పండితులు ఒక్కో రాజకీయ పార్టీకి అనుకూలంగా చెప్పడానికి వెనుక ఏంటి ఆంతర్యం, అది నిజమేనా? దీనికి సంబంధించి ముందుగా ప్రణయ్ శర్మ గారిని అడిగి ప్రణయ్ శర్మ గారితో మాట్లాడదాం. ప్రణయ్ శర్మ గారు మేడం నమస్తే అండి. ప్రణయ్ శర్మ గారు విన్నారు కదా పంచాంగము ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంది. ఇంకా మేము పూర్తి పాఠాన్ని మీ ముందు వినిపించలేకపోయాం సమయాభావం వల్ల. కానీ అటు ప్రతిపక్షం ముఖ్యంగా తెలంగాణలోనే మనం చూసుకుంటే కేసీఆర్ గారికి అత్యంత అనుకూలంగా ఉంది. కేసీఆర్ గారు ఇక రానున్న రోజుల్లో ఇంకా సుస్థిరంగా ఆయన చిటికలో ప్రతిపక్షాలను అన్నింటినీ కూడా ధీటుగా ఎదుర్కొని ముందుకెళ్ళిపోతారని అన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఏమో అసలు రేవంత్ రెడ్డి గారి అసలు స్వరూపం వస్తుంది. కేంద్ర రాష్ట్రాల్లో నియంతృత్వ ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ రెండు ప్రభుత్వాలు కూడా కుప్పగూలుతాయి అన్నట్లుగా రేవంత్ రెడ్డి గారు ముందు చెప్పారు. ఇక బీజేపీ ఆఫీస్లో మనకి వచ్చిన దీని ప్రకారం రెండు చోట్ల కూడా బీజేపీ ఆఫీస్లో కేంద్రంలో మోడీ అత్యంత శక్తివంతంగా ప్రజాదరణతో ఆయన ముందుకెళ్తాడు, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ పంచాంగం. ఏంటి ఇలా ఒక్కొక్క పార్టీకి అనుగుణంగా ఒక్కొక్క పంచాంగం ఉంటే అసలు ఏది కరెక్టు, ఏ పంచాంగాన్ని ప్రజలు విశ్వసించాలి, దీనివల్ల ఇలా ఉంటే అసలు పంచాంగం మీద విశ్వసనీయత ఉంటుందంటారా? మేడం ముందుగా అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలండి. అయితే పంచాంగం అనేటువంటిది కేవలం కాలాభావము అదేవిధంగా ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు ఇట్లాంటివి చెప్పడానికైతే ఖచ్చితంగా పనిచేస్తాయి. అయితే మొన్నటి అంశంలో కూడా ఒక విషయం చెప్పుకున్నాం, ఒక వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తప్పకుండా అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్ధమాన కాలాలు తెలుసుకోవడానికైతే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రాజకీయాలు పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే వారి వారి యొక్క రాశి అనుకూలంగా, ఉదాహరణ తులారాశి అనుకుందాం, ఆ రా అనే అక్షరంతో ఇప్పుడు రాజశేఖర్ అని ఉన్నా లేకపోతే రాజశేఖర్ రెడ్డి అని ఉన్నా లేదా రామారావు అని ఉన్నా ఇవన్నీ తులారాశి కిందకే వస్తాయి. వీరందరికీ కూడా జాతకము ఆ తులారాశి యొక్క ప్రభావాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది వారి వారి యొక్క. ఇక్కడ పార్టీలు రాజకీయ అంశాలు పక్కన పెట్టుకుంటే వారి వారి యొక్క రాశి యొక్క ఫలితాలనే వారి యొక్క కార్యాలయాలలో చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పండితులు అనేటువంటి వారి వారి రాశుల ప్రభావాన్ని చెప్పారు. కానీ రాజకీయ అంశాలు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారికి అని గాను లేకపోతే ఎమ్మెల్యే గారికి అని గాను మినిస్టర్ అని కానీ ఇట్లాంటివి ఏవి కూడా అక్కడ చెప్పడానికైతే అవకాశం లేదు. కేవలం వారి యొక్క వ్యక్తిగత జాతకాలను మాత్రమే అక్కడ చెప్పడానికి అవకాశం ఉంటుంది. రైట్, వెంకట సుబ్బయ్య గారు. వెంకట సుబ్బయ్య గారు ఇన్నాం కదా ఒక్కొక్క చోట ఒక్కో పంచాంగం. మనం మామూలుగా సామెత ఏ రోటికాడ ఆ పాటని మన ప్రణయ్ శర్మ గారు కొంచెం మనోభావాలు దెబ్బతింటాయేమో కానీ సారీ టు సే ప్రణయ్ శర్మ గారు, కానీ ఏ ఆఫీస్ దగ్గర ఆ పంచాంగం చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఏ ఎండకు ఆ గొడుగు పడతారంటారే ఆ కిందకు వస్తుందమ్మా ఈ పంచాంగాలు జాతకాలు జ్యోతిష్యం అంతా కూడా. ఎందుకంటే మీకు చాలా సార్లు గతంలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గార్గే ఆయన మళ్ళా చంద్రబాబు వస్తాడని చెప్పాడు. శ్రీనివాస్ గార్గే అట్లా చంద్రబాబు వస్తాడని రెండు సార్లు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. అంటే వీళ్ళు ఏమి లేదమ్మా, ఇప్పుడు వీళ్ళు గ్రహాలు రాసులు వీటి మీద ఆధారపడి జ్యోతిష్యాన్ని తయారు చేస్తారు, జాతకాలు తయారు చేస్తారు. మీకు తెలుసు గ్రహ నవగ్రహాలు అని అంటారు వీళ్ళు. ఆ నవగ్రహాలలో సూర్యుడు గ్రహం కాదు అదొక నక్షత్రం, చంద్రుడు గ్రహం కాదు అదొక ఉపగ్రహం భూమికి, రాహుకేతులు కల్పితం. అలాంటి రాహుకేతులు కల్పితమైన దానిలో ఇప్పుడు మన ఈ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పిన రాహు జగన్మోహన్ రెడ్డి గారికి రాహు చాలా అనుకూలంగా ఉన్నారు, అందుకని ప్రజలంతా కూడా చాలా సుఖశాంతులతో విలసిల్లుతారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా మరింత శక్తివంతంగా సుస్థిరంగా ప్రభుత్వం ముందుకెళ్తది అని చెప్పి చెప్పారండి. రాహు కల్పితం, అసలు రాహు గ్రహం కాదు. అలాంటి రాహుని పట్టుకో రాహు పట్టాలని మనకి కాళహస్తి గుళ్ళో రాహు నివారణ పూజలు చేస్తారు. రాహు పట్టకుండా రాహు నివారణ పూజ చేస్తారు, దత్తకి 2,000, 3,000, 5,000 డబ్బులు తీసుకొని. అలాగే మోసపూరితమైన రాహు కల్పితాన్ని పెట్టి చేయించమ్మా. అట్లా అంతేకాదు, వీళ్ళకి గ్రహాలంటే ఏమిటో తెలియదు, నక్షత్రాలు అంటే ఏమిటి తెలియదు, ఉపగ్రహాలంటే ఏమిటి తెలియదు. సూర్యుడు గ్రహము, చంద్రుడు ఉపగ్రహం భూమికి, అట్లాగే సూర్యుడు నక్షత్రము, అట్లాగే గ్రహాలు 5 గ్రహాలు సూర్యుడు చంద్రుడు రాహు కేతువులు పోతే 5 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. అంతేకాదమ్మా, వీళ్ళు గ్రహాలని గ్రహాలు కులాలు అంటగట్టారు.
గ్రహాలకి కులాలు అంటగట్టారు మీకు చెప్తాను. అట్లాగే ఈ కులాలు కూడాను ఆ కులాల బోళ్ళు ఉండే స్వభావాన్ని బట్టి అక్కడ అవి నడుస్తాయట. గ్రహాలు పుట్టి మామూలుగా మనుషుల్లాగా గ్రహాలు పుడతాయట. గ్రహాలకి కులాలు అంటే కట్టడమే కాదు, గ్రహాలు మనుషుల్లాగా పుడతాయి. అక్రమ సంబంధాలు కూడా ఏర్పడుతుంది ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం. మీకు తెలుసు బృహస్పతి భార్య తార, తారతో చంద్రుడు అక్రమ సంబంధం పెట్టుకుంటే బుద్ధుడు పుడతాడట. ఈ పంచాయతీ బ్రహ్మలోకం శివుడి దగ్గరికి పోతే వాళ్ళు పంచాయతీ చేస్తారు. చంద్రుడేమో బుధుడికి ఇచ్చేట్లు, తారేమో మళ్ళా బృహస్పతికి ఇచ్చేట్లు. ఇంత అసంబద్ధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి గ్రహాలను పట్టుకొని వెళ్ళు. గ్రహాలు మన జీవితం మీద ప్రభావం చూపిస్తే కేవలం అశాస్త్రీయము. ఏ ఎండ కాకుండా బట్టికే బాప్తి తప్ప ఇంకోటి కాదు. రైట్ రైట్. వెంకట సుబ్బయ్య గారు, బాలకోటయ్య గారు కూడా ఉన్నారు. బాలకోటయ్య గారు, ఇప్పుడు అంటే మనము సరే గ్రహాలు లేదంటే ఇది అనేది ఖచ్చితంగా అది సైన్స్కు సంబంధించిన చర్చ, కానీ ఈరోజు చర్చ మనం నమ్ముతున్నాము. నేనైతే ఈరోజు నమ్మాను, పంచాంగాన్ని నమ్ముతున్నాను, పొద్దున్నే చూసాము. కానీ ఒక్కో పార్టీ ఆఫీసు దగ్గర ఒక్కో రకం పంచాంగం ఉంటే ఏంటి ఇది, నమ్మాలా నమ్మకూడదా, అసలు ఏంటి ఇలా ఎలా సాధ్యమవుతుంది? బాలకోటయ్య గారు మీద మ్యూట్ లో ఉందండి, వాయిస్ మ్యూట్ లో ఉంది. అజిత్ గారు చెప్పండి. తమకి వెంకట సుబ్బయ్య గారికి శర్మ గారికి కూడా శుభకృత ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే తెలుగు వాళ్ళం కాబట్టి, తెలుగు ఏడాది కాబట్టి మనం దాని శుభాకాంక్షలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దేశంలో లేదంటే ఈ సమాజంలో శాస్త్రీయత ప్రజలకి అందుబాటులో లేనప్పుడు, శాస్త్రం తెలియనప్పుడు తెలుగు వాళ్ళందరూ కూడా, మన దేశమే కర్మభూమి కాబట్టి ఈ గ్రహాల మీద, ఈ యొక్క రాసుల మీద, ఫలాల మీద, ప్రకృతి మీద ఆధారపడే ఈ యొక్క పంచాంగ శ్రవణాలు పుట్టాయి. వర్షాకాలం వస్తే ఎలా ఉంటుంది, వేసవికాలం వస్తే ఎలా ఉంటుంది, చలికాలం వస్తే ఎలా ఉంటుంది, ఋతువులను బట్టి మానవ జీవితం మారుతుందని ఆనాటి పెద్దలు వ్యాఖ్యానించి ఒక అంచనా వేసేవాళ్ళు కాలానికి అనుగుణంగా. దాదాపు 60 సంవత్సరాల తెలుగు సంవత్సరాలు అంటే ఒక మనిషి యొక్క సగటు జీవితం. ఇప్పుడు ఏమైందంటే, ఇందాక మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రుల ముఖార విందాలను చూసి పంచాంగం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాని పరిణామ క్రమం అక్కడ తెలంగాణలోనైనా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనైనా ముఖ్యమంత్రుల యొక్క హావభావాలు, వాళ్ళ చిరునవ్వులు, వాళ్ళ ముఖార విందాలు చూసి చండ ప్రచండుడు అని చెప్పేసిన ఒక ఆయన మంచి శోభాలు జరుగుతాయి అని చెప్పేసిన ఇక్కడ, ఇప్పుడు కాదేది కవిత కనహరం అని చెప్పేసిన శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల ఏదైనా సరే కవిత కనహరం కాదంటే, వీళ్ళు కూడా ఏంటంటే రాజకీయాలకు అనుగుణంగా పంచాంగ శ్రవణాలను చేశారు. ఇందాక పెద్దలు సుబ్బయ్య గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మరో 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారన్న గార్గే గారికి అనిపించట్లా లేరండి ఆయన, మరి అంటే మధ్యకాలంలో ఎక్కడా కూడా కనిపించలేదు. గార్గే గారు పంచాంగ, నాకు తెలుసు గార్గే గారు చాలా పరిచయం, శ్రీనివాస గార్గే గారు. ఆయన చెప్పిన ప్రతిసారి 2 సార్లు కూడా మనం చూసాం, ఫలితాలు చూసాము. శ్రీ శ్రీనివాస గార్గే గారు మాకు హస్తవాసులు చూసిన వ్యక్తే, ఆయన కనిపించడంలా. అందుకని ఈ పంచాంగం అంతా ఎలా అయిపోయిందంటే, ఈ పంచాంగం అంతా ఎలా అయిపోయిందంటే స్తుతి స్తోత్రములు అంటే పొగడ్తలు ప్రభువులను కొలవటం. రాచరిక కాలంలో గనక కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు, లేదా మరో రాజు కాలంలో దిగ్గజాలు ఉండేసేసి వాళ్ళు ఇచ్చే భరణాలు పారితోషికాలకు కొలిసినట్టుగా కొలుస్తున్నారు. మా పంచాంగం చెప్తాను, ఆంధ్రప్రదేశ్ పంచాంగం. ఈ రోజున పంచాంగకర్త చెప్పేది ఏముంది, మేమే చెప్తున్నాం. ఉగాదికి ముందే 2 రోజుల క్రితం చెప్పారు చాలా మంది మేధావులు, జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, లేదా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇటువంటి పెద్దలందరూ ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పారు, బాబు కోర్టు న్యాయస్థానాల తీర్పును కనుక మీరు గౌరవించకపోతే, వాటిని పాటించకపోతే